గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ సన్నీ షేక్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. ఐఎమ్ ఆన్ మై బెడ్ ఇన్ మై బ్లాంకెట్. టైమ్ ఈస్ 7:17. నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బ్లాంకెట్ అండ్ గెట్ అప్ ఫ్రమ్ దిస్ బెడ్. ఐ లైకింగ్ ఇట్ సో మచ్. ప్లీజ్ సమ్వన్ కమ్ అండ్ వేక్ మీ అప్. మొత్తానికి లేచి తిని, సార్ తినలేదు ఈరోజు ఏమి, లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యానమాట. ఏదో నా క్లాస్ ఉంది ఈరోజు. ఎందుకు లేకలేదంటే లైక్ ఇది ఏమో తెలీదు, నా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమో నిన్న తిన్న చాలా కడుపు నొప్పి వచ్చింది. లైక్ మార్నింగ్ 3 times వాష్రూమ్కి వెళ్తే కానీ కొంచెం క్లియర్ అయింది అనమాట కడుపు. సో ఇప్పుడు ఏం తినట్లేదు, నాకు ఏం తినాలని కూడా లేదనమాట. క్లాస్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఏదో తిన్నానంటే నేను నా ఫుడ్ ట్రక్ ఫుడ్ గట్టి కొట్టినట్టుంది. మోషన్స్ అయితే అవ్వట్లేదు కానీ బట్ కడుపు నొప్పి చాలా ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ. ఎంత వాటర్ తాగినా కూడా లైక్ అలాగే వస్తుంది అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే క్లాస్లో ప్రాజెక్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోమన్నారు. మేము 5 members ప్రాజెక్ట్ గ్రూప్ అయ్యాము. వాళ్ళు నాకు ఓన్లీ ఒకళ్ళే తెలుసు, ఇంకొకళ్ళు తెలుసు కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూడలేదు అనమాట. అంటే జస్ట్ చాటింగ్లో ఇంకో ఇద్దరు ఎవరో కూడా తెలియదు, కొత్తగా స్ట్రేంజర్. సో ఇప్పుడు ఈరోజు వెళ్ళి వాళ్ళని క్లాస్ అయిన తర్వాత కలవాలి. అది అయిన తర్వాత ఏమో నాకు ఒకవేళ బాగా క్లాస్ ఇంటికి వచ్చేస్తా, లేదంటే కొంచెంసేపు ఉండి లైబ్రరీలోనే చదువుకొని వస్తా. యాక్చువల్గా నేను జిమ్కి వెళ్దాం అనుకున్నా బట్ నాట్ దిస్ డే, టుడే ఇస్ నాట్ ద డే. మాయిశ్చరైజర్ రాయకుండా సన్స్క్రీన్ రాసేసుకుందామని అప్లై చేసుకుందాం. ఓకే గైస్, ఇలాంటి అవుతూ ఉంటాయి పట్టించుకోకూడదు. ఈరోజు కొంచెం మూడ్ డల్గా ఉంది, మూడ్ అంటే లైక్ ఎనర్జీ డల్గా ఉంది. ఇట్స్ ఓకే, వీ కెన్ గెట్ బ్యాక్ గైస్. 6 minutes నా బస్సు ఉంది, వెళ్తున్నా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కాలేజ్కి ఎలా వెళ్తా అని. నేనున్న ప్లేస్ నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే 2 buses మారాలి. ఒకటి మేమున్న ప్లేస్ నుంచి డౌన్ టౌన్, అది కొంచెం మెయిన్ ట్రాన్సిట్ సెంటర్ అనమాట. ఈ బస్సెస్ని ట్రాన్సిట్స్ అంటారు. వీటికి ఏంటంటే మా యూనివర్సిటీ ఉంటే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట, యూనివర్సిటీ కార్డ్ ఉంటే. ఇక్కడ నుంచి డౌన్ టౌన్ నుంచి మా కాలేజ్కి అనమాట. యాక్చువల్లీ మా కాలేజ్ చాలా దగ్గర, 15 minutes అలా ఉంటుంది. బట్ బస్సెస్ ఇక్కడ నుంచి లైక్ 1 hour ఒకటి ఉంటుంది అనమాట. 1 hour కదలేండి, 45 minutes 40-50 minutes ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నేను 1 o'clock వెళ్ళాలంటే మినిమం 12 దానికి ఎక్కేయాలి అనమాట, లేదా ముందే వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. అండ్ ఒకసారి ఈ బస్సు మిస్ అయిందంటే మళ్ళీ నేను కోసం చేసుకోవాలి, మళ్ళీ అదంతా లైక్ మనీ వేస్ట్, టైం వేస్ట్. ఇది ఒకటే ఇష్యూ, అందుకే మేము ఇక్కడ నుంచి మారదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి డౌన్ టౌన్కి వెళ్ళాక ప్రతి 20 minutes మా యూనివర్సిటీకి బస్సు ఉంటుంది, అది కూడా యూనివర్సిటీ ముందు ఆపదు. 3 miles దూరం ఆపిద్ది అనమాట. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉంటుంది బస్సెస్, మీకు వెళ్తూ వెళ్తూ చూపిస్తాం. ట్రాన్సిట్ గురించి, ట్రాన్సిట్ అనే ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట, బస్ ఎంత సేపట్లో వచ్చింది ఏంటి అన్నది. ఇప్పుడు నా బస్సు 0 minutes ఉంది, ఇదిగోండి ఎక్కడ ఉంది, వచ్చేస్తుంది నా బస్సు. సో నా బస్సు వచ్చింది, దాంట్లో ఎక్కేసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఫస్ట్ బస్ అయిపోయింది, నెక్స్ట్ బస్ రూట్ నెంబర్ 7కి వెళ్ళాలన్నమాట. జస్ట్ ఒక 2 minutes ముందు ఆ బస్సు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ బస్ 17 minutes ఉంది, హోప్ఫుల్లీ క్లాస్కి కరెక్ట్ టైంకి వెళ్దాం. ట్రాన్సిట్ సెంటర్ అనమాట, ఇక్కడ ట్రైన్స్ కూడా ఉండేది, లైక్ రైల్వే స్టేషన్ అండ్ ఇవన్నీ బస్ స్టాప్స్. సో ఇలా ఉంటాయి అనమాట, మొత్తం ఇక్కడికే వస్తాయి బస్సెస్ అండ్ ఇక్కడ నుంచి ఎక్కొచ్చు. అండ్ డైరెక్ట్ ఈస్ ట్రాన్సిట్ సెంటర్, అక్కడ ఏదైతే కాల్స్ వస్తే మనం లోపలికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. 5 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. దట్ ఈస్ బస్ నెంబర్ 7 అండ్ బస్ నెంబర్ 2. ఎక్కడికి వెళ్తే మా కాలేజ్ అయితే మమ్మల్ని ఇక్కడ వదిలేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లాస్ ఇంకా జస్ట్ 10 minutes ఉంది, నేను 10 minutes క్లాస్ దాకా వెళ్ళిపోగలుగుతా, అదైతే పక్కా షోర్. అండ్ నేను ఇందాక అక్కడ లాగే చేశాను, మన స్టాప్ దగ్గర అది లాగితే ఆపుతారనమాట, లేకపోతే వెళ్ళిపోతానే ఉంటుంది. సో మనం ఆగాలనుకుంటే అక్కడ అది గ్యారంటీ పుల్ చేయాలి ఆ వైర్ని, అప్పుడు అది స్టాప్ రిక్వెస్ట్ చేసామని అర్థమైంది. అలా ఆగుతారు, మనం వెళ్ళొచ్చు క్లాస్కి. ఈరోజు మా ప్రొఫెసర్ రాలేదనమాట, సో మా టీఏని మొత్తం క్లాస్ తీసుకున్నారు. అండ్ 1 hour క్లాస్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను. నేను దివిజ సిద్ధం, కొంతసేపు చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాను. క్లాస్ అయిపోయింది అండ్ క్లాస్ ఎప్పుడైపోయిందిలే,
ఇప్పుడుదాకా ఏం చదవలేదు, సో చేసుకున్నాం. సో చేసుకొని వచ్చి ఇక్కడ నుంచున్నా ఇంకో 3 నిమిషాలు నా బస్ ఉంది. అండ్ ఇప్పుడు బ్యాక్ టు హోమ్. అంతేం ఆకలేట్లేదు, బట్ లైట్గా తిన్నాం, వెళ్ళి తినేసి వర్క్ చేసుకున్నాం. చాలా ఉంది అనమాట. ఓ బస్ కేమ్ గాయ్స్. గాయ్స్ నా నెక్స్ట్ బస్ వెళ్ళిపోతుంది. ఐ విష్ ఐ కుడ్ క్యాచ్ ఇట్, బట్ అవ్వదు, దొరకదు అది ఇంక మనకి. మేబీ నాకు తెలిసి ఇదంతా తిరుక్కుంటూ ఇటే వచ్చింది అనుకుంటున్నాం, చూద్దాం. హోప్ఫుల్లీ దొరికితే మటుకి లక్కీ. గాయ్స్ షీ వాస్ కైండ్, నా పేరు దొరికింది బస్ లక్కీలీ. లక్కీలీ అని ఎందుకంటా అంటే ఇక్కడ లైక్ బస్సెస్ ఓన్లీ పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఆపుతారు, ఎక్కడ పడితే అక్కడ ఆపరు అనమాట. ఓన్లీ ఏమంటారు, బస్ స్టాప్స్ ఉన్న చోట, సైన్ బోర్డ్స్ ఉన్న చోట ఆపుతారు. ఇక్కడ అంటే నేను పద్దాకు వస్తూనే ఉంటాను కదా, ఇక్కడికి చూస్తూ ఉంటుంది. సో ఆపారు, థ్యాంక్ యూ. మన కమ్యూనిటీకి వచ్చేసాం. మేబీ ఇంట్లో ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ పఫ్ కానీ ఉంటుంది మన కోసం, గట్టిగా వేద్దాం. శ్రేయాకి ప్యాకేజ్ వచ్చింది, బట్ మనం ఏం చేద్దాం అంటే సైలెంట్గా కుదిరితే తీసుకొని వెళ్ళిపోయి లోపల దాసేద్దాం, వచ్చాక ఎత్తుకుంటుంది. ఆడుకుందాం కొంచెం. శ్రేయాకి ప్యాకేజ్ వచ్చింది కదా, నేను నా రూమ్లోకి ఎక్కేసా, అయితే వచ్చాక ఎత్తుకుంటుంది కదా. అసలు ఇందాక వచ్చినప్పుడైతే నేను తీసానే తీసుకురాలేదని చెప్పాను, పైన నేను తీసుకురాలేదు, అంటే అక్కడ చూశాను నువ్వే తీసుకుంటావా అని తీసుకురాలేదండి. వాట్ అవర్ లంచ్ మంచిగా ఎగ్ పొరటు, ఎగ్ పొరటే కదా నేను, ఎగ్ పొరటు రైస్. ఓకే ఐ ఈట్ ఇట్ అండ్ విల్ సీ యూ గైస్ సూన్. ఇప్పుడు అక్కడ మునిగాడు శ్రేయ మాట్లాడుకుంటున్నారు, డెలివరీ అయిందా ఎలాగా తీరని, అది ఇంకా ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు నేను వ్లాగ్ చేసుకుంటారా అని చెప్పేసి ఇటు వచ్చాను, యాక్టింగ్ చేస్తానమాట, వ్లాగ్ చేస్తాను నార్మల్గా. బట్ ఇప్పుడు వీళ్ళకి ఇదేంటి రావట్లో యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ మా కమ్యూనిటీలో మెయిలింగ్ ఆఫీస్ ఉంటుంది అనమాట. శ్రేయ వాళ్ళకి, శ్రేయ మీ ముగ్గురు కదా, మీ ముగ్గురికి వచ్చిందా? ముగ్గురు శ్రేయకి, మునికి, హర్షికి వాళ్ళ ఫ్రెండ్ విహి ఆర్డర్ పెట్టింది. సో అది వచ్చింది, అది తీసుకోవడానికి వచ్చాం అనమాట. అలాగా చెప్తున్నాను, బట్ అది మన ఆ రూమ్లో ఉంది, ఇది ఇప్పుడు వెళ్ళి ఎత్తుకుంటాడు. మెయిలింగ్ ఆఫీస్లో కూడా ఉండదు, అది కాడి ఉంటుంది. ఏంటి ఇదేనా మంది, తాళం తీసుకొని చూసుకోవడమేనా? ఇందులో వస్తాయి అని చెప్పారు రా, మరి ఈ తాళం ఏంటో నాకు తెలియదు. వీళ్ళు ఎలా పెడతారు ఆ విషయం నాకు తెలియదు, మరి పోయిన తర్వాత ఉన్నాడు కాడు చెప్పాను. లేదు అరే అది ఏదో ఉంది మంది కాదు ఎవరు, మేబీ ఇక్కడ కింద ఉండొచ్చు, కాకపోతే మాకు తాళం ఏంటో అర్థం కావట్లా, పైన అయితే లేదంట. ఓకే గైస్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా అవుతుంది ఏంటి అన్నది. ఎదుగుతున్నాం, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది ఫిగర్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఎంత అది కాస్ట్ ఎన్ని ప్యాకేజెస్? అసలు వచ్చిందా షూర్గా? మళ్ళీ కంప్లైంట్ రేస్ చేద్దాం. హర్షి పొద్దున్న ముందు ఉందండి కదా, ఎవరిది చూడలేదు, హర్షి పొద్దున్న చూసిందండి ముందు. ఏమన్నా మన ఇండియా అలా పైన రాయడానికి ఎవరు పెడతారు మాకైతే అది కనబడలా, ఇంకా రేపు పొద్దున కమ్యూనిటీ వాళ్ళని అడిగి చూడాలి. ఏ పెద్ద పెద్ద చేయకరా, ఏదైనా అయిందా మళ్ళీ మునిగడు పాపం తగ్గ కష్టపడుతున్నాడు. ఈ హర్షి చూసింది తీసి రావచ్చు పైకి, అది మీ ఇయ్యన అయ్యి మరి పక్కింటో ఏమైనా తీసేసుకుంటాడంట, తీసేసుకున్నాడు మన ఇండియా సైడ్ ప్యాకేజెస్ మిస్సింగ్, ఒకవేళ అక్కడ లేకపోతే మిస్సింగ్ అంతే అంటావా? ఇప్పుడు ఆయన తీసుకెళ్తే ఎలా రా, ఆడు ఆడు కూడా ఏం చేయలేడుగా. గైస్ ప్యాకేజ్ కనబడట్లేదు, కనబడట్లేదు అంటే ఎవడో ఒకటి తప్పేసినట్టే, ఎవడో ఒకటి తీసే. బ్రో నువ్వు చూసావు గ్యారంటీ షూర్గా చూసాను, ఇంటి ముందు అయితే చూసాను. చెక్ చేసుకుంటున్నారు వెళ్ళి చేద్దాం అనిపిస్తుంది, కాబట్టి ఇంకొంచేపు ఆడుకుందాం అనిపిస్తుంది. సో ఇంకొంచేపు ఆడుకుని షార్టింగ్ అవుతుంది ఏమైంది
పెద్దదం తాళం మెయిలింగ్ దాంట్లో పెడతాడు కదా ఇలాంటి ప్యాకేజెస్. మా పక్క రూమ్మేట్స్ ని కనుక్కుంటున్నాడు. మెయిలింగ్ దాంట్లో నా కీ అంటే నాకు ఇంటికి ఒకటి మెయిలింగ్ కీ ఒకటే ఇచ్చారు. ఎస్ మళ్ళీ నేను మునిగడ వెళ్తున్నా ఎక్కడ కీ ఎత్తుక్కోవడానికి. అంటే మా చిన్న మెయిల్ బాక్స్ ఉంది కదా దాంట్లో ఉండొచ్చు అంటే కీ అప్పుడప్పుడు. సో చెక్ చేస్తున్నాం. నాకు ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలని ఉంది బట్ మరీ బాగోలే ఇప్పుడు బైక్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. అసలు ఫుల్ ఆడు మా పక్క రూమ్ వాళ్ళకు ఫోన్ చేసేసి ఎలా తీసుకోవాలో తీసని చెప్పేస్తాడు. ఊ క్రేజీ ప్యాకేజ్ పోవడం కానీ నేనైతే కంటెంట్ నాకు భలే వస్తున్నాను. పెడతా తమ్మే ఆర్ ప్యాకేజ్ మిస్డ్ ఏం డిసైడ్ చేసామంటే రేపొద్దున లీజింగ్ ఆఫీస్లో అడిగి తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. తాళం ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ సీసీ కెమెరాస్ అవి కూడా ఉండొచ్చు కదరా మన దగ్గర. సో అది కూడా మనం చూసి చేసుకోవచ్చు. ప్యాకేజ్ ఇదేనా? నేను మొన్న ప్యాకేజ్ ఇదేనా? మీరు కాదుగా బ్రో నాకు కొత్త కొత్తది దొరికింది కొత్త పార్సల్ లైక్ దీంట్లో ఉన్నాయన్నీ నాయే అనమాట. కాదక్క మీ ముందే కదక్క మీ ముందు మునిగడ ముందు పొద్దున్నే తీసుకొచ్చానా? కొడుతున్నావేంట్రా కొడుతున్నావేంట్రా కొట్టు కొట్టు లెగవే లెగవే నువ్వు బయటికి రావే కొట్టు కొట్టు అరే ఇది ఎప్పుడు తెచ్చాను తెలుసా మీ ముందే నేను బ్యాగ్ పెట్టుకొని తెచ్చా. కెమెరా ఉంది ఐ గాట్ ప్రాంక్ అని చెప్పా బ్రో కెమెరాకి ఐ గాట్ ప్రాంక్ అని చెప్పా. హర్షి వెళ్ళి కొట్టింది మునిగడ చేయబట్టుకున్నాడు ఇద్దరు ఆ గేమ్ ఆడుకున్నారు ఆ పిస్తి హర్షి గుద్దుతుంది హర్షి గెలిచినట్టు అనిపిస్తుంది. ఆ మళ్ళీ మునిగాడు హర్షిని కూడా హర్షి తోస్తుంది మునిగాడిని మునిగాడు ముని ఇద్దరిది ఇద్దరికి ఓపిక అయిపోయింది. ఓకే దాంతో ఏం తగిలింది పిచ్చదానిలాగా కొడతాం ఏంటి దాంతో. ఓ మళ్ళీ హర్షి వెళ్తాడు మళ్ళీ మునిగాడు వచ్చాడు పట్టుకున్నాడు. ఎలా అనిపిస్తుంది ఉడిపి దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ఐ గెస్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మోర్ ఫన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. రేపు ఇక్కడికి వెళ్దాం ఇదే టైంకి. దెన్ టేక్ కేర్ బై బై అల్లా హాఫిజ్. ఎస్ అన్బాక్సింగ్ చేస్తున్నాను జాగ్రత్తగా పైకి తీసుకొచ్చినందుకు ఎవరు దొబ్బకుండా. హాల్ అక్కడ చూస్తాను అనుకున్నాను నేను నాది అనుకుని ఉంటారులే అనుకున్నా. నేను అప్పుడు చూడలేదు బ్రో ఇది ఎవరిది. హర్షి నీది ఏ దిస్ ఇస్ వైట్ ఏ నాది అది అది కూడా బాగుందిరా ఇది నాది శ్రేయా నాదేగా ఏ దిస్ దిస్ వన్ మందే అది టూ ఆర్డర్ శ్రేయా ఏ లేదు ఏం లేదు ఓన్లీ వన్ వన్ ఫోన్ కేస్ శ్రేయా ఈ రెండు నావి ఓకే ఆ రెండు శ్రేయావి ఈ రెండు శ్రేయావి ఇది మునేది ఇది నాది. ప్యాకింగ్ ఇస్ నైస్ రా షీన్ ప్యాకింగ్ ఇస్
యా బ్రో, నైస్ నైస్ స్వెట్ షర్ట్. దిస్ ఇస్ ఆల్సో నైస్ స్వెట్ షర్ట్ క్యూట్ బ్రో. ఏంటి పెద్దగుంది, నీ సైజ్ కంటే పెద్దగుంది, సరిపోద్ది. క్యూట్ బ్రో. లేదు లే బ్రో, బాగుంది. నేను చూడలేదు ఏది బ్లూ ఉన్నాయి ఇక్కడ.